హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే, పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను చేసుకునే పనులు అన్నమాట. నేనే కాదు, ప్రతి హౌస్ వైఫ్కి రొటీన్గా ఉండే పనులు. ఫస్ట్ అయితే బెడ్రూమ్లోకి రాగానే పిల్లలు ఇలాగా అన్ని బెడ్షీట్స్ అన్నీ అలాగే వేసేసి వెళ్ళిపోతారనమాట. రోజు నేనైతే నేర్పించడానికైతే ట్రై చేస్తున్నాను, కానీ ఒక్కో రోజు అయితే మర్చిపోతూ ఉంటారు. అవన్నీ నీట్గా అయితే సర్దడం, ఫస్ట్ బెడ్ అయితే సర్దుకోవాలి. తర్వాత అయితే ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఇలా అయితే అన్నీ పడేసి వెళ్తూ ఉంటారు. అవన్నీ అయితే నీట్గా సర్దుకోవాలి. ఇంకా సోఫా చూసారా, ఎక్కడికక్కడే వేసి వెళ్ళిపోతూ ఉంటారన్నమాట ఆ హరీలో. ఇవన్నీ అయితే నీట్గా ఎక్కడవక్కడ సర్దేసుకుంటాను. ప్రతి హౌస్ వైఫ్కి అయితే ఇది ఒక టాస్క్ అన్నమాట. ఇంకేం పని ఉంటుంది స్కూల్కు వెళ్ళిన తర్వాత అనుకుంటారు, కానీ తర్వాతనే ఒక 50% అయితే పని అయితే అయిపోతుంది, కానీ ఇంకా ఉంటుందన్నమాట, చేస్తుంటే వస్తూనే ఉంటుంది. మార్నింగ్ ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ అయిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే నీట్గా ఇలా అయితే క్లీన్ చేసుకుంటున్నాను. మళ్ళీ మనం వంట చేయాలంటే కిచెన్ అయితే క్లీన్గా ఉండాలి. ఇంకా తర్వాత అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. టమోటా రైస్ అయితే చేస్తున్నాను. టమోటా, ఎండుమిర్చి, గార్లిక్ అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాను. టమోటా రైస్ ఎప్పుడు టమోటా ఇలా పేస్ట్ చేసి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ ప్రిపరేషన్స్కి ముందు అయితే ఇంకా బట్టలు ఉంటాయి కదా, అవన్నీ వేసేసాను. ముందు ఆరబెట్టిన బట్టలన్నీ తీసుకొచ్చి అవైతే అన్నీ మడత అయితే పెట్టేసుకుంటాను. ఇంకా అదే ఒక 1 అవర్ అయితే పడుతుంది మనకు. నెక్స్ట్ డేకి అయితే పిల్లలకైతే ఇంకా మళ్ళీ స్కూల్ డ్రెస్ ఇవన్నీ అయితే అరేంజ్ చేసి పెట్టాలి కదా వాళ్ళకు. మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఆ బట్టలు వేసేసరికి మనకి మళ్ళీ లంచ్ టైం అయిపోతుందన్నమాట. ఇంకా లంచ్ ప్రిపరేషన్స్, లంచ్ అయితే చేస్తున్నాను. ఒక్కరోజు ఎక్కడ పనులు అక్కడ వేసేసామంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇంకా మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. హౌస్ కానీ అంతా క్లీన్గా లేకుండా ఎక్కడ పని అక్కడ ఉండిందంటే మాత్రం మనకు స్ట్రెస్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఎప్పటి పని అప్పుడు చేసేసుకుంటూ ఉంటే, ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతి హౌస్ వైఫ్కి అయితే ఇలాగే ఉంటుంది నాకు తెలిసి చాలామందికి. కొంచెం టైం దొరికితే మాత్రం ఏదో ఒకటి ఇలా వీడియోస్ చేసుకోవడము, ఏదో ఒకటి అయితే చేయాలని అయితే నేనైతే ట్రై చేస్తూ ఉంటాను. వీడియోస్ చేసుకోవడం కూడా చాలా కష్టమే. ఆ వీడియో తీసుకోవడం, షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకోవడం, పోస్ట్ చేసుకోవడం ఇదంతా అయితే ఒక 1 అవర్ అలా 2 అవర్స్ అలా పడుతుందన్నమాట. ఇంకా లంచ్ అయిన తర్వాత అయితే మళ్ళీ కాసేపు అయితే రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలి, ఇంకా ఇదే మైండ్లో అయితే రన్ అవుతూ ఉంటుందన్నమాట. ఏదో ఒక వర్క్ వస్తూనే ఉంటుంది. పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ఉంటుంది బట్టలన్నీ నీట్గా సర్దడం, మళ్ళీ వాళ్ళు పీకడం, మళ్ళీ మనం కబోర్డ్స్ అంతా నీట్గా సర్దడం ఇలా అయిపోతూ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా కష్టంగా ఉంటుంది. వాళ్ళకి తినిపియడం, పెట్టడం ఇదే అవుతూ ఉంటుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి రెడీ చేయడం, హోమ్ మేకర్ జాబ్ అయితే టైమింగ్స్ అంటూ ఉండదన్నమాట వాళ్ళకి. ఏ జాబ్కైనా టైమింగ్ ఉంటుందేమో, కానీ హోమ్ మేకర్కి మాత్రం టైమింగ్స్ అయితే ఉండదు. నైట్ పడుకునే వరకు ఏదో వర్క్ అయితే అలా నడుస్తూ ఉంటుంది.
మళ్ళీ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేయడం, ఇలాగా ఏదైనా ఎక్కువ వర్క్ ఉన్న రోజు అయితే ఇలా రైస్ ఐటమ్ అవుతూ ఉంటాయి. రైస్ చేసి మళ్ళీ మనం సపరేట్గా కర్రీ చేయకుండా ఇలాగా చేసేసుకోవచ్చు. అంతే ఫాస్ట్గా, అంతే టేస్టీగా కూడా ఉంటాయి. మళ్ళీ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ అయితే అనుకున్నాను, అందుకని వాటికైతే ముందే ఇలాగా పల్లీలు వేయించి పెట్టుకుంటున్నాను. అప్పటికప్పటికైతే కాదు కదా, అందుకని ముందే ఇలా అయితే చేసి పెట్టుకుంటున్నాను. మనకైతే టైం అయితే సేవ్ అవుతుంది కదా, చాలా లేట్ అయిపోతూ ఉంటుంది ప్లానింగ్ లేకుంటే. ఇంకా ఇడ్లీకి అయితే ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టేసుకుంటున్నాను. ఇడ్లీ కానీ దోశ కానీ ఉన్ని పిండి కానీ మనకు ఫ్రిడ్జ్లో ఉండిందంటే పిల్లలకు ఏ ఇబ్బంది ఉండదన్నమాట, ఏదో ఒకటి చేసి పెట్టేయచ్చు. ఇంకా బట్టలు వేసాను కదా, అవి కూడా ఆరబెట్టేసేయాలి. తర్వాత ఈవినింగ్ ఈరోజు స్నాక్స్కి అయితే పిల్లలకి ఫ్రూట్స్ ఇంకా జ్యూస్ అయితే పెడుతున్నాను. ఫ్రూట్స్ పెడతాను, ఇంకా జ్యూస్ అయితే ఈరోజు తర్బూజా జ్యూస్ చేసిస్తున్నాను. వాళ్ళు రాగానే ఏదో ఒకటి ఆకలి అంటారు కదా, మనం ఏదో ఒకటి అయితే ఇలా రెడీ చేసి అయితే పెడతాను. ఇప్పుడు ఇంకా సమ్మర్ కదా, ఫ్రూట్స్ జ్యూస్లు ఇలా ఇస్తేనే బాగుంటుంది. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ గ్రేప్స్ ఇలా వాటర్ మిలన్ ఇలాంటివి అయితే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.